ఇంత ముందు మనం వీడియోలో కారణాంకాల యొక్క సంఖ్యను ఎలా తెలుసుకోవాలో చూసాం. ఇప్పుడు కారణాంకాల యొక్క సంఖ్య అనేది ఎన్ని రకాలుగా వాడడం అనేది క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడో చూద్దాం. కారణాంకాల యొక్క సంఖ్య, కారణాంకాల సంఖ్య, కారణాంకాల సంఖ్య అనేది ఎన్ని రకాలుగా మనం అనుకుంటాము అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కి 180 అనేటువంటి ఒక సంఖ్యను తీసుకున్నాము. ఈ 180 యొక్క కారణాంకాలు ఎన్ని ఉంటాయి? 180కి కారణాంకాలు ఎన్ని ఉంటాయి అని అడిగాడండి క్వశ్చన్. 180కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అన్నాను. ఫస్ట్ ఏం చేస్తాం, ఈ 180ని ప్రధాన కారణాంకాల లబ్దం కింద రాయాలి. అంటే ఎలాగంటే 180ని తీసుకుని అన్ని కూడా మనకి ప్రధాన సంఖ్యనే తీసుకోవాలి. ప్రధాన సంఖ్యలు అంటే 2తో స్టార్ట్ అవుతాయి. 2 వైపు దీంట్లో పోతుంది ఎన్నిసార్లు? 90 సార్లు. మళ్ళీ 2 వైపు పోతుంది ఎన్నిసార్లు? దీంట్లో 4 సార్లు 8 తర్వాత 5 సార్లు 45. మళ్ళీ 2 వైపు పోతుందా? పోవట్లేదు. 2 వైపు పోకపోతే ఏం తీసుకోవాలి నెక్స్ట్? 2 తర్వాత 3. 3 కూడా ప్రధాన సంఖ్య. 3 వైపు దీంట్లో 1 5 15 సార్లు. మళ్ళీ 15 2 వైపు పోవట్లేదు కానీ 3 వైపు పోతుంది. ఎన్నిసార్లు అంటే 5 సార్లు. తర్వాత మళ్ళీ తీసుకుంటే 5 వైపు పోతుంది. సరిగా మనం 4 వైపు ఎందుకు తీసుకోలేదండి? అంటే 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో 3 తర్వాత నేను 4 వదిలేసి డైరెక్ట్ గా 5లోకి వచ్చేదాన్ని. ఇక్కడ ఉన్న సంఖ్య కూడా 5 ఉంది. సో అన్ని కూడా మనం ప్రధాన సంఖ్యనే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, 180 ఎలా రాస్తానంటే, నేను 180 మొత్తం 2 అవుతుందండి. 1 2 2² × నెక్స్ట్ 1 2 3² × 5 అవుతుందండి 5. ఇప్పుడు 180ని మనం 2² × 3² × 5 కింద రాస్తాను. ఇప్పుడు దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని అంటే, ఏం చేయాలి, ఈ యొక్క ఘాతాంకాలకు మనం 1 కలపాలి. ఘాతాంకంలో ఏమి లేదంటే 1 ఉన్నాడు కాబట్టి 1 రాసి అన్నిటికీ 1 కలపాలండి. ఎలాగో చూడండి, ఇక్కడ 2 ఉంది, 2కి 1 కలిపాను, 2+1 ఇంటూ మళ్ళీ ఇక్కడ కూడా 2 ఉంది, దీనికి 1 కలిపాను, 2+1 ఇంటూ మళ్ళీ ఇక్కడ కూడా 1 ఉంది, 1+1 దట్ ఈక్వల్ టు 2+1 3 ఇంటూ 3 × 2 3 × 3 9 9 2 18. 180కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని అడిగితే అంతేం చెప్తామండి, 18 కారణాంకాలు ఉంటాయి. ఇది క్వశ్చన్ మనకి. 180కి ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే మొత్తం 18 కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నానంటే, ఈ యొక్క 18 కారణాంకాలు ఉంటాయి కదా, దీంట్లో ఎన్ని ప్రధాన కారణాంకాలు, సారీ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, ఎన్ని విభిన్న ప్రధాన సంఖ్యలు ఉంటాయి అని అడిగారు అనుకోండి. అప్పుడు ఎలా చేస్తామో చూద్దామండి. అంటే ఇప్పుడు మనకి 180ని ఎలా రాసామంటే 2² × 3² × 5⁻¹ కింద రాసాము. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ప్రధాన కారణాంకాల సంఖ్య, ప్రధాన కారణాంకాల సంఖ్య కావాలి. అంటే ఈ 180కి ఉన్నటువంటి ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయి అని అడిగాను. 180కి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి అని అడిగాను. ప్రధాన కారణాంకాలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి, ఇక్కడ 2+ ఇక్కడ 2+1. అంటే ఇక్కడ ఏం చేశానంటే ఘాతాంకాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసేసుకున్నానండి. ఇక్కడ ఘాతాంకం ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఘాతాంకం ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఘాతాంకం 1 ఉంది. ఈ ఘాతాంకాల మొత్తాన్ని కూడా తీసేసుకున్నాను. సో తీసేసుకున్న మొత్తాన్ని యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే 180కి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి అంటే 5 అని చెప్తాం. ఒకవేళ 5 ప్రధాన కారణాంకాలు ఏంటి అని అడిగితే అప్పుడు ఏం చేస్తాం? 2 అనేది 2 సార్లు ఉంది. నెక్స్ట్ 3 అనేది 2 సార్లు ఉంది. 3 అనేది 2 సార్లు. తర్వాత 5 అనేది 1 సార్లు. ఇప్పుడు 180కి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయండి? మొత్తం 5 ప్రధాన కారణాంకాలు ఉన్నాయి. క్వశ్చన్ అంటే ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయంటే 5 ప్రధాన కారణాంకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మారుస్తున్నాను. ఎలా అంటే విభిన్న ప్రధాన కారణాంకాలు, ప్రధాన కారణాంకాలు, విభిన్న ప్రధాన కారణాంకాలు. ఇక్కడ అడిగిన క్వశ్చన్, ఇక్కడ అడిగిన క్వశ్చన్ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్.
ఇక్కడ అడిగింది ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అడిగాను. ఇక్కడ విభిన్న ప్రధాన కారణాంకాలు ఎన్ని, విభిన్న ప్రధాన కారణాంకాలు ఎన్ని అంటే చూడండి ఇక్కడ 2, 1, 3, 1, 5, 1 మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 విభిన్న ప్రధాన కారణాంకాలు ఉన్నాయి. ఏం సార్ ఆ 3 విభిన్న ప్రధాన కారణాంకాలు అంటే 2, 3, 5 ఇదేమవుతాయి విభిన్న ప్రధాన కారణాంకాలు అవుతాయి. మరి ఇదేంటి ప్రధాన కారణాంకాలు మొత్తం సంఖ్య ఏంటంటే 5. మొత్తం ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి అంటే 5 అని చెప్తాం, ఎన్ని విభిన్న ప్రధాన కారణాంకాలు ఉన్నాయంటే 3 అని చెప్తాం. ఇది మనకి ప్రధాన కారణాంకాల యొక్క సంఖ్య కనుక్కునేటువంటి విధానం. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఫర్దర్ గా అడిగితే ఇదే సంఖ్యకు ఎన్ని సరి ప్రధాన కారణాంకాలు లేదా బేసి కారణాంకాలు ఎన్ని, ఈ టైప్ మన క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అది కూడా చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఉంది. ఇప్పుడు 180 తీసుకున్నానండి, ఈ 180 ఎన్ని సరి కారణాంకాలు ఎన్ని సరి కారణాంకాలు ఉంటాయి అనేటువంటి క్వశ్చన్ అడిగాను. మరి ఇప్పుడు ఎలా కనుక్కుంటాం దీనికి అంటే ఇక్కడ దీంట్లో సరి సంఖ్య ఏముంది, 2 అనేది సరి సంఖ్య. సో ఆ 2 అలాగే రాస్తానండి, అంటే 2 యొక్క ఘాతాంకం ఎంతైతే ఉందో ఆ ఘాతాంకం రాస్తాను ఇక్కడ. తర్వాత బేసి కారణాంకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఘాతాంకానికి 1 కలిపి తీసుకుంటున్నాను. అంటే ఎలాగంటే 2+1 ఇక్కడ ఘాతాంకం 2 ఉంది కాబట్టి 2 కి 1 కలిపాను, ఇంటూ ఇక్కడ ఘాతాంకం 1 ఉంది, 5 కూడా బేసి కారణాంకమే కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు 1+1. ఇప్పుడు చూడండి టోటల్ ఎంత అవుతుంది, 2 × 3 × 2 2 × 4 4 × 3 12 12 సరి కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే కొంచెం మనకి బేసి కారణాంకాలు అని అడిగాడు, బేసి కారణాంకాలు ఎన్ని ఉంటాయనేటువంటి క్వశ్చన్ అడిగారు. మరి బేసి కారణాంకాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయి 180 మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే 18 కారణాంకాలు ఉన్నాయి. ఈ 18 కారణాంకాల నుంచి సరి కారణాంకాలు తీసేస్తామండి. సరి కారణాంకాలు ఎన్ని ఉన్నాయి, 12 కారణాంకాలు ఉన్నాయి. ఇవి తీసేసినట్లయితే మిగిలిన ఎన్ని వస్తున్నాయంటే 6 వస్తున్నాయి. ఈ 6 కూడా ఏమవుతాయంటే బేసి కారణాంకాలు. ఒకే క్వశ్చన్ కి చూడండి ఎన్ని రకాలుగా మార్చాము అంటే మొత్తం 180 ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే 18 కారణాంకాలు ఉంటాయని చెప్పాం. మరి ఈ 18 కారణాంకాల్లో ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయంటే 5 కారణాంకాలు ఉన్నాయి, విభిన్న ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి, తర్వాత సరి కారణాంకాలు ఎన్ని ఉన్నాయంటే 12, బేసి కారణాంకాలు ఎన్ని ఉన్నాయంటే 6. లేదు సార్ ఇక్కడ 6 అనేది ఇంకా మనం వేరే పద్ధతిలో కూడా చేయొచ్చు. ఎలాగంటే బేసి కారణాంకాలు అడిగినప్పుడు బేసి సంఖ్యల ఘాతాంకాలకి 1 కలిపి తీసుకుంటామండి, బేసి కారణాంకాలకి 1 కలిపి తీసుకుంటాం. ఇక్కడ బేసి కారణాంకం ఏముంది, 3 ఉంది, 3 యొక్క ఘాతాంకం ఎంత, 2 2 కి 1 కలిపాను, ఇంటూ మళ్ళీ బేసి కారణాంకం ఎక్కడ ఉంది, 5 ఉంది, 5 యొక్క ఘాతాంకం 1 ఉంది, 1 కి కూడా 1 కలిపాను. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, 2+1 3 × 1+1 2 మొత్తం ఎంత అవుతుందంటే 6. ఈ రకంగా కూడా మనం చేయొచ్చు. కానీ సరి కారణాంకాలు కనుక్కునేటప్పుడు మాత్రం ఏం చేసాం, సరి ఘాతాంకం సరి సంఖ్య యొక్క ఘాతాంకం ఏదైతే ఉందో అది అలాగే రాశాము. బేసి ఘాతాంకాలకు ఏం చేసాం, 1 కలిపేసి ఆ వచ్చినటువంటి రిజల్ట్ మొత్తాన్ని మల్టిపుల్ చేస్తే మనకి సరి కారణాంకాలు వచ్చేస్తాయి. అదే బేసి కారణాంకాలు కనుక్కునే పద్ధతిలో అయితే బేసి సంఖ్యలు మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ తిరిగి దీనికి తేడా ఏంటంటే మనకి సరి సంఖ్య కావాలి అనుకోండి, సరి సంఖ్య కావాలంటే మనకి బేసి సంఖ్యను మనం సరి సంఖ్యతో గుణించినా సరే బేసి సంఖ్య ఎంత, 3 తీసుకున్నాం, సరి సంఖ్య 2 తీసుకున్నాం, అప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా ఎంతండి, వచ్చేటటువంటి రిజల్ట్ కూడా మనకి సరి సంఖ్య అవుతుంది. అందుకని ఇక్కడ బేసి సంఖ్యలు తీసుకోవాలి, సరి సంఖ్యలు తీసుకోవాలి. దీనికి సరి కారణాంకాలు వచ్చినప్పుడు బేసి సంఖ్యలకు ఘాతాంకాలు, అదేవిధంగా సరి సంఖ్యలకు ఘాతాంకాలు కూడా తీసుకోవాలి. కానీ సరి సంఖ్యలకు ఘాతాంకాలు అనేది ఎన్ని అయితే ఉన్నాయో అవే తీసుకోవాలి, అదే బేసి ఘాతాంకాలు అయితే 1 కలిపేసి తీసుకోవాలి. అంటే ఇక్కడ బేసి ఘాతాంకాలు ఇక్కడ 2, 1 2 కి 1 కలిపితే 2 కి 1 కలిపాను, 1 కి కూడా 1 కలిపాను, అప్పుడు ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
Next, second example, same day model lo, here example. X and a of sentence is kunam. X yaka, pradhanaka, manga, labdanga, rasan, taravata, which one result and it. And 2 square into 3 power 4 into 5 into 7 cube. Ila hichal ilo oka number. A number ni pradhanaka, manga, labdanga, rasan. Rasan is the chapter number it. ఇప్పుడు దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయి కారణాంకాల సంఖ్య ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని అడిగాను అప్పుడు ఏం చేస్తాం ఈ యొక్క ఘాతాంకాలన్నిటికీ మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటి కలపాలి అంటే ఎలాగా 2 ఉంది 2కి ఏం చేస్తాం అంటే ఒకటి కలపాలి మళ్ళీ 4 ఉంది 4కి కూడా ఒకటి కలపాలి 5 పవర్ లో ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు ఒకటి కూడా ఒకటి కలపాలి 7 పవర్ 3 3 యొక్క ఘాతాంకం ఏమీ ఎంత ఉంది 7 యొక్క ఘాతాంకం 3 ఉంది 3 కూడా 1 కలపాలి చూడండి కలిపితే ఏమొస్తుంది ఇక్కడ 2 కి 1 కలిపాను 2 ప్లస్ 1 ఇక్కడ 4 కి కూడా 1 కలిపాను 4 ప్లస్ 1 తర్వాత 5 యొక్క ఘాతాంకం ఏమీ లేదంటే 1 రాసుకోవచ్చు మనం ఆ 1 కి కూడా 1 కలపాలి 1 ప్లస్ 1 తర్వాత 7 యొక్క ఘాతాంకం 3 ఆ 3 కి కూడా 1 కలపాలి ఇప్పుడు టోటల్ ఓవరాల్ గా చూడండి ఎంత వస్తుంది 2 ప్లస్ 1 3 ఇంటూ 4 ప్లస్ 1 5 ఇంటూ 2 1 ప్లస్ 1 2 ఇంటూ 3 ప్లస్ 1 4 ఇప్పుడు ఎన్నింటిని మల్టిపుల్ చేస్తే 5 2 10 4 3 12 12 ఇంటూ 10 120 అంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటే 120 అంటే ఈ సంఖ్యకు ఎక్స్ అనేటటువంటి సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయి అంటే 120 కారణాంకాలు ఉంటాయి ఇప్పుడు నేను అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి అని అడిగాను ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు ఏం చేయాలి ప్రధాన సంఖ్యల యొక్క ఘాతాంకాలు ఎన్నైతే ఉన్నాయో అవి మొత్తం కూడేస్తే వచ్చేస్తుంది ఇది అన్ని కూడా ప్రధాన సంఖ్యలే అంటే ఒక ఘాతాంకాలు మొత్తాన్ని కలపాలి ఒకటి మాత్రం కలపక్కర్లేదు ఈ ప్రాసెస్ లో అంటే ఏమవుతుంది అప్పుడు 2 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 3 2 యొక్క ఘాతాంకం 2 అందుకే 2 తీసుకున్నాను ప్లస్ 3 యొక్క ఘాతాంకం 4 అందుకే 4 తీసుకున్నాను ప్లస్ అలా పైన ఘాతాంకాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తాం యాడ్ చేస్తే 2 ప్లస్ 4 6 ప్లస్ 1 7 ప్లస్ 3 10 అంటే ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి అంటే ఏం చెప్పొచ్చు 10 కారణాంకాలు ఉంటాయి ఎన్ని ప్రధాన కారణాంకాలు అంటే 10 కారణాంకాలు ఉంటాయి ఇప్పుడు క్వశ్చన్ మార్చేసి అడుగుతున్నాను ఎలాగా ఎన్ని విభిన్న ప్రధాన కారణాంకాలు అంటున్నాను విభిన్న ప్రధాన కారణాంకాలు విభిన్న ప్రధాన కారణాంకాలు కావాలి ఇక్కడ అయితే ప్రధాన కారణాంకాలు మాత్రమే అన్నాము ఇక్కడ విభిన్న ప్రధాన కారణాంకాలు అంటున్నాము ఎన్ని ఉంటాయంటే అప్పుడు ఏం చేస్తాము విభిన్న కారణాంకాలు కావాలి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు 2 1 3 5 7 2 3 5 7 ఎన్ని మొత్తం 4 కారణాంకాలు ఉన్నాయి విభిన్న కారణాంకాలు ఏంటంటే 4 అంటే 2 3 5 7 విభిన్న వస్తుంది మరి ఇక్కడ ఏమవుతుందండి మళ్ళీ మళ్ళీ వచ్చినా తీసుకుంటాం అంటే 2 అనేది 2 సార్లు వచ్చింది ప్లస్ 3 అనేది 4 సార్లు వచ్చింది ప్లస్ సగం అవన్నీ కూడా కలిపాం ఇక్కడ విభిన్న ప్రధాన కారణాంకాలు ఇవి ఉన్నాయి ఈ రకంగా మనకి ప్రధాన కారణాంకాలు విభిన్న ప్రధాన కారణాంకాలు కూడా అయిపోయింది నెక్స్ట్ కొంత ఏమడుగుతాడు సరి కారణాంకాలు అడుగుతాడు సరి కారణాంకాలు ఎన్ని ఉన్నాయి అంటే ఏం చెప్తాము ఇదే కొద్దికి సరి కారణాంకాలు కావాలి నాకు సరి కారణాంకాలు సరి కారణాంకాలు నాకు ఏం చెప్పాము సరి సంఖ్య యొక్క ఘాతాంకం ఎంతైతే ఉందో అది తీసుకోవాలి సరి సంఖ్య యొక్క ఘాతాంకం ఇక్కడ 2 అన్న సరి సంఖ్య ఘాతాంకము 2 ఇంటూ బేసి సంఖ్యల యొక్క ఘాతాంకాలను ఒకటి కలపాలి బేసి సంఖ్యలు అంటే ఏమన్నాయి 3 5 7 వీటి యొక్క ఘాతాంకాలని ఒక్కొక్కటి కలుపుకుంటా వెళ్ళాలి అంటే 4 ఉంది ఇక్కడ 4 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ 1 ఉంది 1 ప్లస్ 1 ఇంటూ ఇట్లా 3 ఉంది 3 ప్లస్ 1 ఇప్పుడు టోటల్ చూడండి వారాలుగా 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 4 2 5 10 ఈ రెండు మల్టిపుల్ చేస్తే 8 మొత్తం ఎన్ని వస్తాయి అంటే 80 వస్తున్నాయి
మొత్తం 80 సరి కారణాంగాలు వస్తున్నాయి మరి బేస్ కారణాంగాలు ఎన్ని అని అడిగారు బేస్ కారణాంగాలు అంటే ఏం చెప్పొచ్చు ఇప్పుడు బేస్ కారణాంగాలు కావాలంటే మొత్తం కారణాంగాలు 180 లో నుంచి సరి కారణాంగాలు అయినటువంటి 80 కారణాంగాలు మనం తీసేస్తే వచ్చే బేస్ కారణాంగాలు అంటే 120 లో నుంచి 80 తీసేస్తే ఎంత 40 వస్తుంది ఆ 40 కూడా ఏమవుతుంది అంటే బేస్ కారణాంగాలు అవుతాయి ఇదే కొద్దికి మనకి బేస్ కారణాంగాలు అడిగారు ఎన్ని వస్తుంది అంటే 120 ల నుంచి 80 తీసేస్తామండి అప్పుడు ఎంత వస్తుంది అంటే 40 వస్తుంది సార్ నాకు అలా చేయడం ఇష్టం లేదండి బేస్ కారణాంకాలు కనుక్కోవాలంటే ముందు సరి కారణాంకాలు కనుక్కొని మళ్ళీ మొత్తం కారణాంకాలు కనుక్కొని ఆ రెండింటి మధ్యలో భేదం చేయడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అండి ఒకవేళ డైరెక్ట్ గా ముందు బేస్ కారణాంకాలు అడిగాడు అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయకుండా ఎలా చెప్తామండి బేసి కారణాంకాలు అడిగినప్పుడు ఏం చేస్తాం అంటే బేసి కారణాంకాల ఘాతాంకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒకటి కలిపి తీసేసుకోవాలి అంటే ఇదే మనకి రావాలంటే మనం ఎలా చేస్తాం అంటే బేసి ఘాతాంకాలు అంటే 3, 5, 7 ఈ బేస్ సంఖ్యలు వీటి యొక్క ఘాతాంకాలను ఒకటి కలిపి తీసుకుంటామండి ఒకటి కలిపి తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ 4 ఉంది ఒకటి కలపండి 5 × ఇక్కడ 5 పవర్ 1 ఉంది అంటే ఒకటి కలిపి ఎంత అవుతుంది 2 × 7 పవర్ 3 ఉంది 3 పవర్ కలిపితే 4 అప్పుడు 5 × 2 = 10 = 14 = 40 ఇలా మనం డైరెక్ట్ గా చేసేయచ్చు సో ఈ మోడల్ లో మనకి ఏ సంఖ్య యొక్క ఏ సంఖ్య అయినా అడగవచ్చు ఆ సంఖ్య యొక్క కారణాంకాలన్ని ప్రధాన కారణాంకాలన్ని విభిన్న ప్రధాన కారణాంకాలన్ని సరి కారణాంకాలన్ని బేస్ కారణాంకాలన్ని ఇవన్నీ కూడా మనకి ప్రధాన కారణాంకాల అర్థం కింద రాసిన తర్వాత మనం వీటికి ఆన్సర్ చేయగలుగుతాం ఇప్పుడు మరి ప్రధాన కారణాంకాలన్నీ ఎన్ని ఉన్నాయి అవన్నీ చూసాం కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ కారణాంకాల మొత్తం ఎంతో చూద్దాం ఇప్పుడు ఏదో ఒక సంఖ్య తీసుకున్నాం మళ్ళీ ఎక్స్ అనేటువంటి సంఖ్య ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2² × 3⁴ × 7⁻¹⁵ అని తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎక్స్ అనేటువంటి సంఖ్యను ప్రధాన కారణాంకాలు అర్థంగా రాసేసాను డైరెక్ట్ గా ఇప్పుడు ఈ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం కావాలి కారణాంకాల సంఖ్య కాదు నాకు కావాల్సింది కారణాంకాల మొత్తం కారణాంకాల మొత్తం కావాలి ఇంతకుముందు చేసింది ఏంటంటే కారణాంకాల సంఖ్య ఎంత అంటే ఈ సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయి అంటే అది వేరే ప్రాసెస్ చేసాం ఇప్పుడు ఆ కారణాంకాలు మొత్తం కావాలి నాకు అప్పుడే ఎలా చేస్తాం సార్ కారణాంకాలు మొత్తం కావాలి అంటే ఈ సంఖ్యకు సపోజ్ 200 కారణాంకాలు ఉన్నాయనుకోండి ఈ సంఖ్యకు ఒక 200 కారణాంకాలు ఉన్నాయి ఆ 200 కారణాంకాలను కలిపేస్తే అన్నింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో కావాలి అప్పుడు సో ఇది కూడా మనం ప్రధాన కారణాంకాల అర్థం పద్ధతిలోనే చేసేయచ్చు ఎలాగంటే ఫస్ట్ సంఖ్య తీసుకున్నానండి 2² ఉంది సో దీన్ని ఎలా రాస్తామంటే 2² + 2⁻¹ + 2⁻⁰ ఇలా రాస్తానండి ఫస్ట్ సంఖ్య ఏం చేశాను 2² కాబట్టి 2² × 2⁻¹ × 2⁻⁰ అయిపోయిందండి నెక్స్ట్ ఏం తీసుకోవాలి 3 తీసుకోవాలి 3 ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది 3⁴ ఉంది 4 నుంచి తగ్గించుకుంటే వెళ్ళడమే 3⁴ + 3⁴³ + 3⁴² + 3⁴⁰ త్రీ కూడా అయిపోయింది నెక్స్ట్ ఏం రావాలి 7 రావాలి 7⁴ + 7⁴0 నెక్స్ట్ 5 ఉంది 5⁴ ఉంది కాబట్టి ఏం చేస్తాం 5⁴ + 5⁴0 ఇప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ మొత్తం ఎంత వస్తుందో చూస్తున్నామండి 2² + 4 + 2 + 2⁻⁰ వాల్యూ 0 అయితే కాదు 2⁴ వాల్యూ ఎంత 1 అవుతుంది ఏ సంఖ్యకైనా ఘాతాంకం అనేది 0 ఉంటే దాని యొక్క విలువ ఎంత అవుతుందంటే 1 అవుతుంది ఎందుకు అవుతుంది సార్ 2⁴ రాస్తాము ఘాతాంకంలో 0 రాస్తే ఎందుకు 1 అవుతుంది చాలా మంది తెలియదు ఇది a⁻¹⁰ రాసేస్తారు a⁻¹ వాల్యూ 1 a⁻¹ 1 కాబట్టి 2⁻¹ కూడా 1 అని అంటారు చాలా మంది అదొక సూత్రం అనుకుంటాం అది సూత్రమే కాదు అది కూడా ఒక లాజిక్ ఏంటంటే a⁻¹⁰ ఎలా వచ్చిందంటే ఈ 0 ఉన్న ప్లేస్ లో ఎప్పుడు 0 వస్తుంది ఒక సంఖ్యను అదే సంఖ్య నుంచి తీసేయాలి ఇప్పుడు ఏదో ఒక సంఖ్య తీసుకున్నాను చూడండి చూడండి ఇక్కడ m అనేటటువంటి ఒక సంఖ్యను తీసుకున్నాను m లో నుంచి మళ్ళీ m తీసేస్తేనే 0 వస్తుంది m - m చేస్తేనే 0 వస్తుంది
is equal to ఎంత 1 ఇప్పుడు ఏం రాసుకోవచ్చు a పవర్ m minus n ఎలా రాస్తామని అంటే 1 వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేయాలి కదా ఆ m అనేది ఉండే ఎలా రాస్తామండి a పవర్ m by a పవర్ m అని రాయొచ్చు a పవర్ m minus m ఉంది కదా దీన్ని a ఫార్ములా ను అప్లై చేయడానికి అంటే a పవర్ m minus m అంటే ఎలా రాస్తాం a పవర్ m by a పవర్ n అని రాస్తాం ఘాతాంక సూత్రాలు ఇవన్నీ అప్పుడు a పవర్ m ఎన్నిసార్లు పోతుంది అంటే 1 ఒకసారి పోతుంది దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు a పవర్ 0 వాల్యూ 1 అని చెప్పగలవచ్చు ఇప్పుడు 2 పవర్ 0 వాల్యూ కూడా ఎంత 1 నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ లో 3 పవర్ 4 9981 వస్తుంది ఇది 27 3 స్క్వేర్ 9 3 పవర్ 1 3 ప్లస్ 1 3 కూడా అయిపోయింది 7 7 ప్లస్ 1 నెక్స్ట్ 5 ప్లస్ 1 ఇప్పుడు ఈ టోటల్ మొత్తం చూస్తే ఎంత వస్తుందో చూడండి 4 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత వస్తుంది 7 వస్తుంది ప్లస్ ఈ మొత్తం యాడ్ చేయాలండి మొత్తం యాడ్ చేస్తే ఇది రెండు యాడ్ చేస్తే 10 13 13 ప్లస్ ఇక్కడ వరకు 13 వస్తుంది ఈ 13 దీనికి యాడ్ చేస్తే 40 అవుతుంది 40 ప్లస్ యాడ్ చేస్తే 121 వస్తుంది ప్లస్ సారీ ఇంటూ అండి ఇవన్నీ ఇంటూ ఇక్కడ కూడా ఇంటూనే ఇంటూ లాస్ట్ 8 ఇంటూ 6 ఇవన్నిటినీ మల్టిపుల్ చేస్తే ఎంత అయితే వస్తుందో ఈ సంఖ్య యొక్క ఘాతాంకాలు మొత్తం కలిపేసినా కూడా అదే వస్తుంది అర్థమైందండి ప్రాసెస్ ఏంటో ఫస్ట్ ఏం చేసాం ప్రధాన కారణాంకాల లబ్ధం కింద రాసాం రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం ఫస్ట్ 2 పవర్ 2 ఉంది ఆ 2 నుంచి ఏం చేసాం తగ్గించుకుంటే వస్తాం అంటే 2 1 0 నెక్స్ట్ 3 ఉంది 4 తో స్టార్ట్ అయింది కాబట్టి 4 3 2 1 0 0 వరకు రావాలి జీరో కూడా ఇక్కడ మనకు రాలేదు ఎందుకంటే జీరో వాల్యూ అంతా 3 పవర్ 0 అంటే 1 వస్తుంది సో ప్రతిదానికి 1 యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఇలా మనం కారణాంకాల మొత్తం ఎంతో చెప్పగలుగుతాము ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇచ్చి మనకి కారణాంకాల లబ్ధం అడిగాడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కారణాంకాల లబ్ధం కారణాంకాల లబ్ధం ఎంత అని అడిగాడు ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్ ఏంటి కారణాంకాల మొత్తం ఎంత అనేటటువంటి క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఏంటంటే కారణాంకాల లబ్ధం ఎంత కారణాంకాల లబ్ధం ఎంత అని అడిగినప్పుడు ఏం చేస్తాం అంటే ముందు కారణాంకాల సంఖ్య కనుక్కోవాలి అది ఎంతకు సమానం అవుతుంది ఎంత విలువ దేనికి సమానం అవుతుంది అంటే కారణాంకాల సంఖ్య అంటే దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయో ముందు చూస్తున్నాం అండి ఎన్ని విలువ కనుక్కుంటున్నాను ఎన్ని కారణాంకాలు ఉన్నాయో చూస్తున్నాను ఎన్ని విలువ కనుక్కోవడానికి కారణాంకాల సంఖ్య కనుక్కోవడానికి ఏం చేయాలి ఘాతాంకాలకు ఏం చేయాలి ఒక్కొక్కటి కలుపుకుంటే వెళ్ళాలి దీనికి ఒక్కొక్కటి కలిపితే ఎంత అవుతుంది 2 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 కారణాంకాల సంఖ్య కనుక్కుంటున్నాం అండి అప్పుడు 1 ప్లస్ 1 2 ప్లస్ 1 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 10 ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 6 అంటే ఎంత వస్తుంది 60 వస్తుంది అంటే ఈ x అనేటువంటి సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయి అంటే 60 కారణాంకాలు ఇప్పుడు ఆ 60 కారణాంకాన్ని కలిపేస్తే ఎంత వస్తుంది అంటే ఇదిగో ఈ మొత్తం అన్నింటినీ మల్టిపుల్ చేస్తే ఎంత అయితే వస్తుందో ఆ కారణాంకాలు మొత్తం దీనికి సమానం అవుతుంది ఈ 60 కారణాంకాన్ని వరదాన్ని ఒకటి పక్కపక్కన రాసి మొత్తాన్ని మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుందో కావాలనుకున్నాను మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది అంటే మనం తీసుకున్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో తీసుకున్న సంఖ్య ఏంటి ఎక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ ఇక్కడ రాస్తానండి పవర్ ని ఏం చేస్తాను అంటే ఎన్ బై టూ రాస్తాను అప్పుడు ఏమవుతుంది ఎక్స్ హోల్ టు ద పవర్ ఎన్ యాడ్ మనకి 60 వచ్చింది 60 సగం చేస్తే ఎంత అంటే 30 అంటే వాటి యొక్క కారణాంకాల అర్థం ఏంటంటే ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 30 సార్ ఎక్స్ అన్నప్పుడు ఏం రాసుకోవాలండి ఎక్స్ అన్నప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 7 పవర్ 1 ఇంటూ 5 ఇది మొత్తం ఎక్స్ రాయాలి అంటే ఇది మొత్తం మల్టిపుల్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది అన్నమాట ఆ నెంబర్ ఇక్కడ రాస్తాం హోల్ టు ద పవర్ ఆఫ్ 30 ఆ మొత్తానికి కూడా పవర్ 30 పెడితే ఎంత అయితే వస్తుందో ఆ 60 కారణాంకాల యొక్క లబ్ధం కూడా అంతే వస్తుంది
ఇప్పుడు వరకు మనం చూసిన మొత్తం ఏమని చూసాం అంటే ఫస్ట్ వన్ ఎన్ని కారణాంగాలనే చూసాం ఎన్ని కారణాంగాలనే చూసాం రెండో స్టెప్ ఏం చేసామండి ప్రధాన కారణాంగాలనే చూసాం నెక్స్ట్ విభిన్న ప్రధాన కారణాంగాలనే చూసాం నెక్స్ట్ బేసి కారణాంగాలు చూసాం నెక్స్ట్ సరి కారణాంగాలు చూసాం నెక్స్ట్ కారణాంగాల మొత్తం ఎంత ఉందో చూసాం తర్వాత కారణాంగాల లబ్ధం ఎంత ఉందో చూసాం అన్నింటినీ కూడా కనుక్కోవడానికి ఒకే ఒక ప్రాసెస్ ఏంటి ప్రధాన కారణాంకాలు లబ్ధం కింద రాసిన తర్వాత ఘాతాంకాలు ఆ ఘాతాంకాల విలువ మీద ఎన్ని కూడా మనకి ఆధారపడి ఉంటాయి ఈ రకంగా మనకి ఏ సంఖ్య ఇచ్చినా సరే ఆడు ఏ విలువ అయినా సరే మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకా దీన్ని ఇంకో రకంగా కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది అంటే ఎన్ని రెండు యొక్క గుణిజాలు ఉంటాయో అడగండి అంటే ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అది వేరే క్వశ్చన్ ఏదన్నా ఆ క్వశ్చన్ తీసుకుని రెండు యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి లేదా మూడు యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి అని అడిగాడు అప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే రెండు యొక్క గుణిజాలు ఎన్ని మూడు యొక్క గుణిజాలు ఎన్ని ఈ రకంగా కూర్చొని అడిగాడండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను తీసుకున్న సంఖ్య ఏంటంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈసారి ఏదో ఒక నెంబర్ తీసుకున్నాను 120 అనేటువంటి సంఖ్య ఇప్పుడు ఈ సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి చూద్దామండి ఏం చేయాలి ముందుగా ప్రధాన కారణాంకాలు అర్థం కింద రాయాలి ఎలాగా 2 ఏకం పోతుంది ఎన్ని సార్లు 60 సార్లు పోతుంది మళ్ళీ 60లో 2 ఏకం పోతుంది ఎన్ని సార్లు 30 సార్లు పోతుంది మళ్ళీ 2 ఏకం ఎన్ని సార్లు 15 సార్లు పోతుంది ఇప్పుడు ఆ 15లో 2 ఏకం అయితే పోదు అప్పుడు ఏం చేస్తాం 3 ఏకం దగ్గరికి వెళ్తాం 3 ఏకము 15లో 2 సార్లు పోతుంది 5 సార్లు పోతుంది ఇంకా 5 అన్నప్పుడు ప్రధాన సంఖ్య కాబట్టి రాసేయచ్చు చూసారండి ఎంత సింపుల్ గా చేశాను 120 ప్రధాన కారణంగా లబ్ధం కింద ఎలా రాశానంటే మనకి ఏ టేబుల్ అయితే పోతుందో ప్రధాన సంఖ్యలు ఏవైతే పోతున్నాయో వాటిని లైట్ గా నేను మైండ్ లో ఊహించుకుంటే రాసిస్తాను ఇప్పుడు దీన్ని షార్ట్ కట్ ఎలా రాస్తాం 2 1 2 3 మొత్తం 3 ఉన్నాయి 2³ ఇంటూ 3 పవర్ 1 ఏమి లేదంటే 1 2 ఇంటూ 5 ఈ రకంగా మొత్తం మనం దీన్ని ప్రధాన కారణంగా లబ్ధం కింద రాసిస్తాను ఈ ఎక్సలైనటువంటి సంఖ్యను ప్రధాన కారణంగా లబ్ధం కింద రాశాను ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే దీని మొత్తం ఎన్ని కారణాంకాలు ఉంటాయి అనేది ఏం చేస్తాము ఎన్ని కారణాంకాలు ఉన్నాయి కారణాంకాల సంఖ్య అడిగాడు అనుకోండి కారణాంకాల సంఖ్య అడిగాడు అప్పుడు ఏం చేస్తాం ఘాతాంకాల మొత్తాన్ని కూడా ఒక్కొక్కటి కలుపుకుంటే మల్టిపుల్ చేయాలి 3 ఉంది 1 కలిపితే 4 1 ఉంది 1 కలిపితే 2 మళ్ళీ 1 ఉంది 1 కలిపితే 2 4 2 8 8 2 16 అంటే 120 మొత్తం ఎన్ని కారణాంకాలు ఉంటాయి 16 కారణాంకాలు ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి 16 కారణాంకాల్లో 2 యొక్క గుణిజాలు ఏమి ఉన్నాయండి 2 యొక్క గుణిజాలు లేదా 3 యొక్క గుణిజాలు ఈ రకంగా కొంచెం ఏం చేస్తాం ఇప్పుడు 2 యొక్క గుణిజాలు 2 గుణిజాలు ఏమి ఉన్నాయని అనేటువంటి క్వశ్చన్ అడుగుతాడు అప్పుడు ఏం చేస్తామండి ప్రధాన కారణాంకాలు అర్థం కింద రాసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే 2³ × 3⁻¹ × 5 వచ్చింది ఇప్పుడు దీంట్లో 2 యొక్క గుణిజాలు అడిగినప్పుడు ఏం చేస్తాం అంటే 1 2 బయట తీస్తామండి 2 యొక్క గుణిజాలు కావాలి కాబట్టి 1 2 బయట తీస్తాం మొత్తం ఏమున్నాయి 2 3 ఉన్నాయి 1 2 బయట తీస్తాం కాబట్టి మిగిలిన ఏమి ఉంటాయి అంటే 2 ఉంటాయి మిగిలిన మొత్తం ఎలా తీస్తాం అంటే 3⁻¹ × 5⁻¹ ఇప్పుడు 2 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి అంటే ఇదిగో ఎన్ని ఉంటాయి లోపల ఏమైతే ఉన్నాయి అన్ని ఉంటాయి మరి లోపల ఎన్ని ఉన్నాయండి ఎన్ని కారణాలు ఉన్నాయంటే ఏం చేస్తాం మళ్ళీ సేమ్ ప్రాసెస్ పైన ఎలాగైతే సాల్వ్ చేసామో అలాగే అంటే 2 ఉంది కాబట్టి 1 కలిపాను 2+1 ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 కలిపాను ఇంటూ 1+1 ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ 3 × 2 × 2 3 6 12 చూడండి ఇక్కడ కొంచెం ఆన్సర్ వచ్చేస్తుంది ఎలాగంటే 2 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి అంటే ఏం చేసాం 1 2 బయట తీసామండి 1 2 బయట తీసి మిగిలిన మొత్తం ఏదైతే ఉన్నాయో వ్యాధిగా రాశారు యాక్టివ్ గా రాసిన తర్వాత లోపల ఎన్ని కారణాంకాలు ఉన్నాయి కావాలంటే ఏం చేస్తాం
మనం ఎంత ముందు నేర్చుకున్న పద్ధతి ఆ పద్ధతిలో చూస్తే మొత్తం రెండుతో పోయేటటువంటి కారణాంకాలు ఎన్ని ఉంటాయి అంటే 12 కారణాంకాలు ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను అంటే నేను 3 యొక్క గుణిజాలు అడుగుతున్నాను 3 యొక్క గుణిజాలు అప్పుడు ఏం చేస్తాం సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలి ఒక మూడు బయట తీసుకు రావాలి వీటిలో నుంచి ఒక మూడు బయట తీసుకొస్తే ఉన్నదే ఒక మూడు ఆ మూడుని బయట తీసుకొచ్చేస్తే మిగిలిన ఏమంటాయి 2³ × 5¹ మరి లోపల దీనికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అంటే ఏం చేస్తాం కారణాంకాలకు ఒకటి కలపాలి మూడు ఉంది 3 + 1 = 4 పవర్లో 1 ఉంది 1 కలిపితే 2 8 ఉంటాయండి అంటే 120కి రాసేటటువంటి కారణాంకాలు మొత్తం ఎన్ని 16 ఆ 16 కారణాంకాల్లో 3 ఏకం పోయేటటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి ఇప్పుడు 5వ ఏకం అని అడిగండి సేమ్ ఇదే కొంచెంకి 5వ ఏకం పోయేటటువంటి నెంబర్స్ కావాలి అప్పుడు ఏం చేస్తాం సేమ్ ఇదే కొంచెంకి 5 కామన్ తీస్తాం ఇదే సంఖ్యలో 5 కామన్ తీసాం 5 కామన్ తీస్తే ఏమవుతుంది 2³ × 3¹ మళ్ళీ సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది మనకి 8 వస్తుంది ఇలా మనకి ఏ సంఖ్యలు ఇచ్చినా సరే ఆ సంఖ్యకు 2 యొక్క గుణిజాలు 3 యొక్క గుణిజాలు లేదు ఇంకోలా కూడా అడగొచ్చు ఈ రెండు కాకుండా ఇక్కడ క్వశ్చన్ చూడండి మార్చి అడిగాను ఆ క్వశ్చన్ ఏంటంటే 6 యొక్క గుణిజాలు అడిగానండి 6 యొక్క గుణిజాలు అంటే మనకు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏంటంటే 2³ × 3¹ × 5¹ అడిగింది ఏంటి సార్ 6 యొక్క గుణిజాలు అడుగుతున్నాను 6 యొక్క గుణిజాలు మరి దీంట్లో 6 కామన్ తీయడం ఎలాగా మొత్తం ఇక్కడ 2 ఒకదాన్ని 3 ఒకదాన్ని ఈ రెండింటిని మనం బయట లాగాం అనుకోండి అంటే ఒక రెండుని ఒక మూడుని బయట తీసాం అప్పుడు ఏమవుతుంది ఒక రెండు బయటకు వచ్చేసింది కాబట్టి మొత్తం ఏమవుతుంది 4 ఉంది 2¹ × 1¾ ఒక 3 కూడా బయటకు వచ్చేసింది ఇంకా 5 ఒకటే ఉంటుంది 5¹ మరి 2 × 3 మీద 6 6 కావాలంటే కదా మనం చేసింది ఇక్కడ 6 బయట తీసాం ఇప్పుడు లోపల ఎన్ని కారణాంకాలు ఉంటాయి అంటే ఇక్కడ 4 ఉంది 4+ సరే ఇక్కడ చూడండి మనకి 2 కారణాంకం బయట తీసాం కాబట్టి ఇక్కడ 2 ఉంటాయండి 4 కాదు 3 కారణాంకాల నుంచి 2 ఒక 2 బయట తీసుకొచ్చేసాం కాబట్టి ఇక్కడ 2 ఉంటాయి ఓకే సో కారణాంకాల సంఖ్య ఏం చేయాలి 2+1 × ఇక్కడ 1+1 అప్పుడు ఏమవుతుంది 3 × 2 = 6 అంటే 6వ ఏకం పోయేటటువంటి కారణాంకాలు ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి మరి 10వ ఏకం అని అడిగారు 10 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు ఏం చేయాలి ఒక 2 బయట తీయాలి ఒక 5 బయట తీయాలి ఈ రకంగా మనకి అది ఏ రకంగా క్వశ్చన్ అడిగినా సరే ఎన్ని గుణిజాలు ఉంటాయి అనేటటువంటి క్వశ్చన్ కూడా ఇదే ప్రాసెస్ లో మనం సాల్వ్ చేయొచ్చు ఇది మనకి కారణాంకాలు గుణిజాలు అనేటటువంటి టాపిక్ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ నేను ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆల్ మా యొక్క ఛానల్ లో ఉన్నటువంటి విషయాలన్నింటిపైన మీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్